ఐదు రూపాయికి ఉన్నటువంటి ఒక్క కేజీ బియ్యాన్ని నువ్వు ఎంత అమ్మా ఇస్తున్నావు? ఒక్క కేజీ బియ్యానికి నువ్వు ఎంత ఇస్తున్నావు? మొత్తం ఇస్తున్నావు అంతే నువ్వు కేజీ వారి తెలియదు అంటున్నావా? రూపాయి ఇస్తున్నావు. స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి? స్టేట్ గవర్నమెంట్ ఒక్క రూపాయి స్టేట్ గవర్నమెంట్ తన గొంతు ఇస్తుందా? హోల్డ్ ఆన్ యా సీ హీ నోస్ స్టేట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ టు మేక్ ఇట్ దట్ 1 రూపీ రేట్ కు మనం అందిస్తాం. నువ్వు స్పష్టంగా నాకు జవాబు చెప్పు కలెక్టర్. ఒక్క కేజీ మార్కెట్ లో 35 రూపాయికి ఉన్నటువంటి బియ్యాన్ని ప్రజల దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకుంటున్నారు. ప్రజల దగ్గర నుంచి రూపాయే తీసుకోవాలి అనే అంత మంచి ఆలోచనతో స్టేట్ ప్రభుత్వం తన వంతు ఎంత ఇస్తుంది? నాట్ ఎట్ ఆల్. యువర్ ఆఫీసర్ ఆఫ్ ది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ బిలాంగింగ్ టు తెలంగాణ కేడర్. యు ఆర్ టెలింగ్ మీ ద స్టేట్ ఇస్ గివింగ్ బాకీ 34 రూపీస్. The state government is giving 34 rupees. Excuse me. Would you want to think about your answer? Sir, మీరు ఆలోచించుకొని అంటే నేను వెళ్ళాక కాదు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ నేను మీడియాని మీట్ చేస్తున్నప్పటికీ కలెక్టర్ గారికి వెంటనే తెలియపోయినా పాపం కష్టపడి ఇన్ఫర్మేషన్ తెప్పించారని చెప్పి ఆ విషయం నేను చెప్పదలుచుకున్నాను. నేను ఉజ్జాయింపుగా చెప్తాను, మోటా మోటాగా చెప్తున్నాను. కలెక్టర్ గారి తర్వాత నాకు కరెక్ట్ చేయనండి. కేంద్ర ప్రభుత్వం దగ్గర దగ్గర 30 రూపాయలు ఇస్తుంది, 28 అనుకోండి. ఓకే, దానిపైన ప్రజలు ఒక రూపాయి ఇస్తున్నారు, 28+1 29. దాని తర్వాత మిగిలినది ఎంతండి? 4 రూపాయలు అనుకుంటాం కదా. 30+4 30+5 పెట్టుకో. రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు, నేను ఉజ్జాయింపుగా చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు, ప్రజలు 1 రూపాయి, మిగిలిన 28 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్. ఇది ఒకటి అయిందా? మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ ప్లీజ్. సార్ ఇప్పుడే చెప్తున్నారట, మంచిది మేడం చెప్పినా కలెక్టర్ సార్ చెప్తున్నారు. తప్పు మార్కెట్ ప్రైస్ ఏదైనా ఉందో దానికి పర్చేస్ చేసుకుని మనకి 3 రూపీస్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో సపోజ్ 35 రూపీస్ ఉంటే 32 రూపీస్ పే చేస్తూ 3 రూపీస్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, 2 రూపీస్ కాశ్మీర్ గవర్నమెంట్ నుంచి ఇచ్చి 1 రూపీ. అదే నేను ఇక్కడ చెప్పాను మీకు, ఈయన చెప్పింది ఇన్నో స్పష్టంగా. రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 28 రూపాయో 30 రూపాయో పెట్టి ప్రజలకి 1 రూపాయి నువ్వు ఇచ్చే చాలు బాబు, బీద రకంగా ఉన్నవాళ్ళు అని చెప్పి ప్రజలు 1 రూపాయి, రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయి. సరే 2 కాదు 3 అనుకుందాం, మిగతా 30 రూపాయి కేంద్ర ప్రభుత్వం వస్తుంది. ఒకటి ఇది నేను ఒక గోధుమకి రైస్ కి అని చెప్పట్లేదు, ఒకటే రెండోది. రెండోది మార్చ్ ఏప్రిల్ 2020 నుంచి ఆ 1 రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి తీసుకోకుండా ఆ 2 రూపాయో 3 రూపాయో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వకుండా, అంటే స్టేట్ కూడా తన వంతు ఇవ్వకుండా, ప్రజలు కూడా వాడు 1 రూపాయి ఇవ్వకుండా మొత్తం మార్కెట్లో 35 రూపాయి అయినా 30 అయినా 32 అయినా ఆ మొత్తం ఖర్చుని పెట్టి కేంద్ర ప్రభుత్వం అన్ని కాస్ట్ కూడా లాజిస్టిక్స్ లారీ స్టోరేజ్ అన్ని కాస్ట్ కూడా పెట్టి టోటలీ ఉచితంగా పంపిస్తుంది. ఆ ఉచితంగా పంపించేది జనానికి అందుతుందా లేదా అని నేను అడగడానికి ప్రయత్నం చేస్తున్నాను. దానికి తర్వాత ఇస్తాను అంటున్నారు డేటా. ఇక్కడ ఉన్న వాళ్ళు అందించుంటారమ్మా, నేను సస్పెన్షన్ నా సస్పెన్షన్కి జవాబు కావాలి. ఇక్కడ వచ్చిందా లేదా అనే అడిగే ప్రశ్న. దీంతో ఫైనల్ పాయింట్, మొత్తం ఉచితంగా
నీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా స్టోరేజ్ ఖర్చు కూడా లేకుండా మార్చ్ ఏప్రిల్ లో కోవిడ్ వచ్చి జనానికి వచ్చి బియ్యం తీసుకోవడానికి కూడా ఉంటుందో లేదో చేతులు డబ్బు ఉంటుందో లేదో అని మొత్తం ఫ్రీగా ఇచ్చి ఆ ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెట్టమన్నంటే ఇక్కడ ఈ ఒక్క ఏరియాలో మాత్రం కాదు తెలంగాణలో ప్రధాని ఫ్లెక్స్ పెట్టండి అంటే మెట్టనివ్వట్లేదు అది పెట్టడానికి వస్తే మా వాళ్ళ మీద గంతులేయడం అది చింపేసి పారేయడం ఇవన్నీ అవుతున్నాయి దేశ ప్రధాని ప్రజల కోసం చేసే ఈ కార్యక్రమం దీనికి ఇవాళ నేను చెప్తున్నా మా వాళ్ళని తీసుకొచ్చి ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెడతారు యు విల్ యాస్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎన్ష్యూర్ దట్ షల్ నాట్ బి రిమూవ్డ్ దట్ షల్ నాట్ బి టోర్న్ దట్ షల్ నాట్ బి ఎఫెక్టెడ్ ప్రజలకి మొత్తం ఫ్రీగా ఇచ్చి వారు ఒక ఫోటో పెట్టండి అంటే అభ్యంతరం ఎదుర్కండి స్టేట్ కూడా ఖర్చు పెట్టకుండా ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా ముఫ్తుగా పంపిస్తే ఆ గొప్ప నాయకుడు ఫోటో పెట్టడానికి మీకు ఎందుకు అభ్యంతరం దయచేసి ప్రధాని ఫ్లెక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఉచిత బియ్యం ఇచ్చిందికి పెట్టండి ఫ్లెక్స్ ఫ్లెక్స్ లేకపోతే నేనే ఈ చోటుకు వస్తా మళ్ళీ అసలు ఒక కేంద్ర ఆర్థిక మంత్రి ఏంది ప్రధానమంత్రి ఫోటో రేషన్ షాప్ కాడ పెట్టుమని మాట్లాడుడేంది ఇది ఎంత హాస్యాస్పదం అసలు అంటే అసలు ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆ ప్రధానమంత్రి పోస్ట్ యొక్క స్థాయిని దిగజార్చే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఇలా మొదటిసారి ప్రధానమంత్రి ఈ దేశంలో మొదటి ప్రభుత్వం కాదు కదా ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చిపోయినరు ఎన్నో కేంద్ర ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఎప్పుడు గత చరిత్రలో లేని విధంగా తమ స్థాయిని దిగజార్చుకునే విధంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు రేషన్ షాప్ కాడ ప్రధానమంత్రి ఫోటో పెట్టాలని మాట్లాడితే మొత్తం బియ్యం ఏదో వాళ్ళే ఇచ్చినట్టు వాస్తవానికి మీరు ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు అన్ని ఇయ్యరు ఇవాళ రాష్ట్రంలో ఎంతమందికి ఇస్తారు మీరు హార్డ్లీ మీరు ఇచ్చేదో 50-55% మీరు ఇస్తారు అది మీరు 3 రూపాయలకు ఇస్తారు ఆ 3 రూపాయలు కూడా 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది 40-45% అదనంగా ఉండే కార్డులను అచ్చంగా తెలంగాణ ప్రభుత్వమే భరించి ప్రతి రూపాయి కూడా తెలంగాణ ప్రభుత్వమే భరించి పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నాం మీ వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే ఇదంతా మేమే ఆడికెళ్ళి పంపుతున్నాం అన్నట్టు ఇలా పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మీద తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3610 కోట్ల రూపాయలు మేము ఖజానా నుంచి ఖర్చు పెడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం 3610 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందనే విషయం మర్చిపోవద్దు అట్లంటే మేము ముఖ్యమంత్రి గారు బొమ్మ పెట్టుకున్నామాడ ఇంత మనము దిగజారే విధంగా మాట్లాడొద్దు అట్లే మాట్లాడాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు ఏమని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు కేసీఆర్ గారు దేశాన్ని సాదే 5-6 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి ఇవాళ దేశంలో చాలా రాష్ట్రాలు పేద రాష్ట్రాలు ఉంటాయి కొన్ని రాష్ట్రాలు దేశానికి సంపదను ఇస్తాయి ఆ సంపదను ఆ పేద రాష్ట్రాలకు పంచుతుంటారు దేశాన్ని సాదే 5-6 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి మరి తెలంగాణ నుంచి దాదాపు 170,000 కోట్లు మేము అదనంగా ఇచ్చినాం మరి తెలంగాణ డబ్బుతోని ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని జాతున్నాం దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా తెలంగాణ నుంచి పోయిన డబ్బు మరి ఆ రాష్ట్రాలకు మీరు ఇస్తున్నారు మరి అక్కడ మా కేసీఆర్ గారు ఫోటో పెట్టండి కేంద్రంలో మా కేసీఆర్ గారు ఫోటో పెట్టండి మేము అడగరాదా ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా 365,797 కోట్లు ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయింది కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది ఎంత 1,96,448 కోట్లు అంటే కేంద్రానికి ఈ రాష్ట్రం నుంచి పోయింది ఎక్కువ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది తక్కువ అంటే ఈ కేంద్రాన్ని సాధడంలో ఈ దేశంలో ఉండే కొన్ని రాష్ట్రాలను సాధడంలో తెలంగాణ ప్రభుత్వ వాటా ఉన్నది తెలంగాణ ప్రజల కష్టం ఉన్నది తెలంగాణ ప్రజల సంపద ఉన్నది మరి తెలంగాణ ప్రతినిధి అయిన కేసీఆర్ గారి ఫోటో మా ముఖ్యమంత్రి గారి ఫోటో మరి మీరు పెట్టండి మీరు మాట్లాడితే మాకు మాట్లాడరాదా
అయినా మీరు మీరు మాట్లాడేటువంటివన్నీ కూడా అసత్యాలు అర్ధ సత్యాలు మేము మాట్లాడేటి నగ్న సత్యాలు నిజాలు మేము మాట్లాడుతున్నాం కానీ మీరు గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇదేదో మొత్తం మీరు ఇస్తున్నట్టు ఇయాలి ఈ 10 కేజీల బియ్యం మీద తెలంగాణ ప్రభుత్వం పెట్టే ఖర్చు 3610 కోట్ల రూపాయలు ఆ విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు మర్చిపోవద్దు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి మంత్రులు అన్ని అబద్ధాలు మాట్లాడుతారు ఈ బీజేపీకి ఏది ఎంకటో సామెత ఉండే అబద్ధాలు మాట్లాడకపోతే తలబగిలి చనిపోతారనే ఒక సామెత గప్పట్ల విందుం అది నిజంగా వీళ్ళకి బాగా వర్తిస్తదేమో అనిపిస్తది నోరు విప్పుతే అబద్ధాలే ఈ మధ్య అమిత్ షా గారు వచ్చి ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరం కూడా నీళ్లు బారలేదు అంటాడు మీకు తెలువదా ఇలా మీరంతా మెదక్ జిల్లా జర్నలిస్టులు మెదక్ జిల్లాలో ఎంత పంట పండుతుంది ఎన్ని ఎకరాలకు నీళ్లు వచ్చాయి కాళేశ్వరం లేని మెదక్ జిల్లాను ఊహించుకోగలుగుతామా ఇలా మెదక్లో 5.5 లక్షల మెట్రిక్ టన్ల పంట సిరిపేటలో 5.5 లక్షల మెట్రిక్ టన్ల పంట కాళేశ్వరం జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అయిపోయింది అది ప్రజలందరికీ తెలుసు కానీ అమిత్ షా గారు మాట్లాడుతూ ఒక ఎకరా బారలేదని ఒక పచ్చి అబద్ధం మాట్లాడతారు ఆ ప్రభుత్వానికి చెందిన మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఏమంటారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ద గ్రోత్ ఇంజన్ ఆఫ్ తెలంగాణ త్రాగునీరు సాగునీరు అందించి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో అద్భుత ప్రగతిని సాధించింది ఇది మేమే అనుమతులు ఇచ్చినామని ఇంకో కేంద్ర మంత్రి గడ్కరీ గారు మాట్లాడతారు ఒక్క ఎకరా బారలేదని అమిత్ షా గారు మాట్లాడతారు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారా ఏమనుకోవాలి ఇలా నీళ్లు బారిన కోదాడ తుంగతుర్తి సూర్యాపేట మా మహబూబాదు డోర్నకల్లు భూపాలపల్లి పరకాల నర్సంపేట ఈ ప్రాంత రైతులకు కాళేశ్వరం నీళ్లు వచ్చి బ్రహ్మాండంగా రెండు పంటలు పండించారు ఆ రైతులు మీరు మాట్లాడే మాటలు విని మిమ్మల్ని ఏమనుకోవాలి ఒక్క ఎకరా బారలేదని నువ్వు మాట్లాడితే మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లా రైతులు మిమ్మల్ని ఏమనుకోవాలి ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారా ఒక జాతీయ స్థాయిలో ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఈ రకమైన పచ్చి అబద్ధాలు మాట్లాడతారా అని అనుకోరా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని మీరు పరిహాసం చేస్తలేరు అబద్ధాలు చెప్పి నిజాలను దాచే ప్రయత్నం చేస్తలేరు ఇది మీకు తగునా అని నేను అడుగుతా ఉన్నాను।